దీక్షలను వెంటనే అరెస్ట్ చేయండి. అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని, అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆయన అనుచరులలో కొందరు ఎంపీటీసీ డెప్యూటీసీలు కూడా ఉన్నారు. రాజా, ఎక్కడికి లేస్తున్నావు? జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే. ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా. ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు. నా పేరు భగవంతు. భగవంతు భగవంతు. ఇది గుండె, ఇక్కడ పొడవలు, ఇవి మూత్రపిండాలు. ఇక్కడ పొడిచినా ప్రమాదం, పక్కన పొడుస్తాను. లివర్ మీద పొడిచినా తస్తారు కాబట్టి పొడవలు. ఇది వెన్నెముక, ఇక్కడ పొడవలు. ఇక్కడ 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 పొడుస్తారు. ఇక్కడ ఇక్కడ చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో నీకు తెలుసు కదా? తెలుసు. పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమీర్పేట అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందటం గమనార్హం. ఇదేనా? హలో. ఏమ్మా, ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది? ఆ ఎక్కడన్నా, బయలుదేరి 4 అడుగులేసామో లేదో. రుచి గారు వచ్చి అన్నం తీసుకుపోయింది. రుచి గారు తీసుకెళ్ళడం ఏంటయ్యా? అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు. సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసన్నా? అన్న మాత్రం వెళ్ళిపోయాడు. పోనీ, ఎక్కడికి వెళ్ళారో తెలుసు. ఇలా అయితే చాలా కష్టం. రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు. ఎగ్జాంపుల్ నువ్వే. నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా? అరే, నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు ఇచ్చేయాలా నీకోసం? నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఇలా పొరంబాగులా బిహేవ్ చేస్తావా? అసలు బుద్ధిదా నీకు? ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని, నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్ట్ మార్టం చేస్తావా? భగవంతుడన్నా, అన్నకు ఏమైందన్నా? సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు. హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశిలేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు.
చూసే సిజేరియన్ చేయాలన్నారు, అందుకే మీకు కబురు పంపించాను. సిజేరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా. మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తను గర్భవతి అనే సంగతే కాదు, అసలు తను బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది. కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది, అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్? భగవంతుడి గారు సంతకం చేయండి. లేదు, నేను తాగను. సీనియర్ ని చెప్తున్నాను, తాగాలి. తాగుబే, నేను తాగను. దీన్ని పైకి తీసుకురండిరా. ఇది పట్లోడిది ఏంట్రా? నేను ఆ కాలేజీకి వెళ్ళను సార్, ఊరు వెళ్ళిపోతాను సార్. ఈ కాలేజీలో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్. లాస్ట్ ఇయర్ పద్మ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది, అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు. ప్రిన్సిపల్. Yes? మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను. వాడైనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషనే. మంచి, చెప్పండి భాష. నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసులు ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్ కుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు బాషా ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానం బే. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమైతది.